ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు పిచ్చి పట్టలేదు, ఆత్మను పట్టాలి, వచ్చిన అక్కని పట్టుకోవాలి. అమ్మా ప్లీజ్, ఏమైంది నీకు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అద్దంలో చూడండి అత్తయ్యా. ఈ అద్దంలోకి చూస్తే గాయత్రక్క కనిపిస్తోంది, అటు చూస్తే ఫోటో కనిపిస్తోంది. ఏంటి మాయా? ధైర్యం ఉంటే నేరుగా కనిపించమను. ఛాలెంజర్ ఎందుకు లే వదినా? మీ గొడవలకు మేం బలా ఎలాగున్నామక్కాయ్. ఎక్కడున్నావక్క? కనిపించు, నా కనిపించు, నా కళ్ళెదురుగా కనిపించు, కనిపించక్క. ఇక్కడే ఉన్నారు అమ్మగారు. ఎక్కడ ఎక్కడున్నారు? ఈ అద్దంలో. నవ్వకు, 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 నవ్వకు. నైని, నువ్వు కనుక్కోవాల్సింది అదే. మమ్మీ, అలా కొట్టేశావు, చేతి గాయమైందా? గాయమైతే రక్తం రావాలి కదా. రక్తం రాకుండా నల్లగా ఏదో పొడిలా రాలుతుంది. మమ్మీ, మమ్మీ, అక్క ఇక్కడున్నానక్క. హర్ష, పని వదిలేసి దగ్గరికి వస్తేనేమో నువ్వు పారిపోతావు. ఈసారి పారిపోనక్క. ఆ రోజు నీ పేరు చెప్పావు, నీకేదో అయ్యిందని నేను చెప్పగానే పారిపోయావు. ఎందుకు? భయమేసిందక్క. నన్ను చూసా? నువ్వు నన్ను చూసావనక్క. భయపడకు, నేను నిన్నేం చేయను. మీ అత్త ఏం చేస్తుందో అని భయమక్క. గాయత్రమ్మగారా? దేవుళ్ళేం చెయ్యరక్క, రాక్షసులే ఏదైనా చేస్తారు. తిలోత్తమత్తయ్యా? అవునక్క, ఆవిడ గురించి నీకు చెప్పాలనే ఆ రోజు వచ్చాను. ఎవరు రావడం లేదులే, చెప్పు హర్ష. మీ అత్త తాంత్రిక విద్య నేర్చుకుంది. రెండు చేతుల్ని మంటలో పెట్టుకుని కాల్చుకుందక్క. అందుక ఆవిడ అలా ప్రవర్తిస్తుంది. అవునక్క,
ఈ రహస్యం నీతో చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఈరోజు ధైర్యం వచ్చింది. మంచి పని చేసావు హర్ష, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఆ రాక్షసి దుష్టశక్తిగా మారిపోయిందో ఏంటో. నేను తలపడతాను, ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఢీ కొడతాను. కానీ జాగ్రత్త అక్క. హర్ష. ఏంటక్క? నీ విషయంలో ఏం జరిగిందో చెప్పనేలేదు. వచ్చే అమావాస్యకి వివరంగా చెప్తానక్క. తిలోత్తమ అత్తయ్య గురించి హర్షబాబు చెప్పేటప్పుడు తన కళ్ళల్లో భయం చూశాను. వచ్చే అమావాస్య రోజు ఏం చెప్పాలనుకున్నాడు? జరిగిందానికి ఆ బాబుకి ఉన్న సంబంధం బట్టి చూస్తుంటే. నైని. బాబుగారు. నీలో నువ్వు మాట్లాడుకున్నావంటే ఆబ్దికం అప్పుడు అమ్మ ఎందుకు రాలేదా అని ఆలోచిస్తున్నావు కదా. అమ్మగారి గురించి, మిమ్మల్ని పెంచిన అమ్మ గురించే ఎక్కువగా ఆలోచించాల్సి వస్తోంది. ఎనీ ప్రాబ్లం? సమస్య అయితే దాన్ని పరిష్కరించుకోవచ్చు, కానీ ఆవిడే ఆపదలా మారేలా ఉంది బాబుగారు. ఏమంటున్నావు నాయని? సర్పదేవికి వెళ్ళొచ్చిన తిలోత్తమ అత్తయ్యను సాధారణమైన మనిషిగా జమ కడితే మనం పొరపాటు పడ్డట్టే అంటున్నాను. మనకన్నా రెండింతలు ఆస్తి ఉందని చెప్తున్నందుకు నువ్వు లెక్కలేస్తున్నావా? దాని గురించి కాదు, తను భిన్నమైన మనిషిగా మారే ప్రయత్నం చేసిందని నాకెందుకో అనుమానంగా ఉంది. రూపం మారింది కదా, దానివల్ల నష్టం లేదు. మీరు గుర్తుపట్టినందుకు అందరికీ సంతోషమే. కాని తన మనస్తత్వం మారిపోయింది, తన ఆలోచన విధానంలో తేడా ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంతకు ముందుండే మొండి తిలోత్తమ అత్తయ్య కాదు. మనిషి మారింది, చాలా విషయాలు దాచిపెడుతుంది. అన్నిటినీ బయట పెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది, అయితే మాటతో చెప్పదు, చేతులతోనే చూపించాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అంటే ఏ విధంగా? నష్టం జరిగినా పర్వాలేదు, కానీ తన ఉనికిని చాటాలనుకునే వాళ్లతో ప్రమాదం బాబుగారు. ఎవరినైనా దేనైనా టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటవా? ఎలా ఆలోచిస్తుందో మనం అంచనా వేయలేము. రేపు తనేదో చేయబోతుందని నాకు అనిపిస్తుంది. నీ సిక్స్త్ సెన్స్ కనిపించిందంటే మనం జాగ్రత్త పడాలని. మీరు జాగ్రత్తగా ఉండాలి. నాకన్నా గాయత్రి పాప మా అమ్మను కాపాడుకోవాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.